చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో మంచు వంటి మల్లె మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత చదువులెందుకు చదువు వాడవని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకి గురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను ఏమి చదివి పక్షులు పైకి గురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను అడవిలో నినె ఆట నేర్పెను కొమ్మపైన కోకిలమ్మకెవడు పాట నేర్పెను చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు తెలివి లేని లేగ దూడ పిలుచును అంబాయని ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని తెలివి లేని పిలుచును అంబాయని ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని చదువులతో పని ఏమీ హృదయమున్న చాలు కాగితంపు పూల కన్న గరిక పువ్వు మేలు చదువు వాడవని దిగు మనిషి మదిలో మమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఈ మహత్తరమైన పాట ఆత్మబంధు ఉంది నందమూరి తారక రామారావు గారు సావిత్రి అద్భుతమైన నటనతో సమ్మిళితమైంది మానవీయ విలువలు ప్రధానం అని తెలియబరిచే ఈ మహత్తర గీతం యొక్క ఇతివృత్తం సహానుభూతి మరియు ఆర్ద్రత మనిషిగా రాణించడానికి చదువులు అవసరం లేదు పక్షులు ఎగరడానికి చేపలు ఈదడానికి ఏ ఐఐటిలోనూ శిక్షణ పొందాల్సినటువంటి అవసరం అంతకట్టే లేదు ఉదాత్తమైన ఉద్వేగభరితమైన మానసిక సౌందర్యం మధురమైంది మరుపురాంది కూడా స్వేచ్ఛా జీవితం కుహనా విలువల కోసం వెంపర్లాడేది కాదు రాజీపడి జీవించే జీవన గమనం ఉన్నత విలువలకు చాలా దూరంగా ఉంటుంది కుహనా విలువలు సామాజిక విలువల రూపంలో వెంటాడుతున్నప్పుడు విద్య సువిద్య ఎన్నటికీ కానేరదు నిగూఢంగా దాగి ఉన్న నిజమైన ప్రేమ గుండెలో గూడు కొట్టు కట్టుకున్న వాస్తవాలు బాధాతప్త హృదయాల నుండి ఎగిసిపడుతున్నటువంటి అంటే శివుని జటాజూటంలో నుండి గంగలాగా ఎగిసిపడుతున్నవి ఈ అందమైన సుందరమైన గీతంలో పొందుపరచబడ్డాయి హృదయం భావోద్వేగాల సముచ్చయం పసిపాప నవ్వు లేగదూడ పిలుపు స్వచ్ఛందంగా వచ్చినవి హృదయం అచంచల భావస్ఫూరక బంగారు సుమాల సుగంధ సౌరభాల హరివిల్లు హృదయం రాగరంజితమై రంగులీనే విరిజల్లు మిత్రమా హృదయం కాగితం పుష్పం కాదు పరిమళించే నందనవనం అయితే మేధస్సు పరిణతి చెందడానికి జీవితం రసార్ద్రమై ప్రేమానురాగాలు మేళవించిన ఉత్కృష్టమైన స్థాయిని చేరడానికి విద్య మాత్రం అత్యావశ్యకం కానీ విద్య డాక్టర్ అందించే ఇంజక్షన్ కాదు జస్ట్ సమాచారం ఇన్ఫర్మేషన్ కాదు జడ్జి జారీ చేసే ఉత్తర్వులు కాదు అంటే ఇన్ఫ్లిక్షన్ గురువు అందించే శిక్ష శిక్షణ కాదు సిద్ధాంత రాద్ధాంతం ఇండాక్ట్రైనేషన్ అసలే కాదు బాధను కలిగజేసే ప్రక్రియ కాదు అంటే ఇంపోజిషన్ ఇన్ఫ్లిక్షన్ పరిపూర్ణమైన విద్య కలిగి విషాద భార విశాల భారతాన్ని భుజస్కంధాల మీద మోసే యువతరాన్ని సంధి సంసిద్ధం చేస్తుంది ఉక్కు సం సంకల్పం